అవార్డులు తీసుకోవడం తన బాధ్యతను మరింత పెంచిందని దళితులకు జరుగుతున్న అన్యాయాలపై వారిని జాగృతం చేస్తానని అంబేద్కర్ యువజన సంఘం ఉపాధ్యక్షుడు బాబు అన్నారు. కొల్చేరు మండలం రంగంపేట గ్రామంలో బాబు మీడియా సమావేశంలో మాట్లాడారు. బాబు జగజీవన్ రామ్ 116వ జయంతిని పురస్కరించుకొని హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో ఉత్సవ కమిటీ చైర్మన్ మేడి పాపయ్య జంగా శ్రీనివాసుల ఆధ్వర్యంలో దళిత రత్న యువరత్న అవార్డులు ప్రదానం చేసినట్లు బాబు తెలిపారు. ఈ సందర్భంగా మేడి పాపయ్యకు జంగా శ్రీనివాస్ కు బాబు కృతజ్ఞతలు తెలిపారు. 116 జయంతి బాబు జగజీవన్ సందర్భంగా నిన్న రవీంద్ర భారతిలో నాకు దళిత రత్న మరియు యువరత్న అవార్డులు ఇవ్వడం జరిగింది. అదే రీతిగా మరి నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యువజన సంఘంలో ఉపాధ్యక్షునిగా పనిచేస్తున్నా. మరి దళితులకు జరుగుతున్న అన్యాయాల పట్ల కొంత అవగాహన మరియు వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగితే వాళ్ళ పట్ల ఉండి వాళ్ళకు హెల్ప్ చేసే విధంగా చేస్తున్న కార్యక్రమాలు మరి విధంగా గవర్నమెంట్ గుర్తించి మన 4 తారీఖు నాడు నాకు నైట్ ఫోన్ చేయడం జరిగింది. మరి నిన్న బాబు జగజీవన్ జయంతి సందర్భంగా నాకు దళిత అవార్డు ఇవ్వడం జరిగింది.